ఇది మీరు 10 రోజుల నుంచి వచ్చిన ఒక కట్ట సార్, ఆ ఫొటోస్ వచ్చి 20 డేస్ అవుతుంది. 20 డేస్ సార్ మీకు ఇబ్బంది ఏంటి మేక్ పెయిన్ కొట్టడానికి? అదేం లేదు సార్, నేను అదే చెప్పిన పోతు మాత్రం. సార్ అరే మేక్ అడ్ బెటర్ అండి, నేను మార్నింగ్ అతను స్టిచ్ చేయమని చెప్పినది మీరు ఫోన్ చేసి అడిగినారు. నాకు నేను ఆల్రెడీ చెప్పాను మీరు ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, మేము అడిగాం మా బాధ్యత, మేము అడిగాము మీరు ఆల్రెడీ ఇచ్చారు. మేక్ లేదా మేక్ దగ్గర అయిపోయింది. మేక్ లేదు కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ కొట్టిన మేకలు లేవు. అది నేనే మేక్ తెస్తానికి లేని కాదు సార్, మిమ్మల్ని పెట్టాలని కాదు. మాకేంటంటే సార్ ఫోటో ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ వచ్చి చూసినప్పుడు అసలు లేవు. అవునా? సెకండ్ టైం మేము తీసుకొచ్చి పెట్టి ఆర్డర్ ఇచ్చి మేము వెళ్ళిపోయాం. అవి వచ్చే తర్వాత వచ్చిన తర్వాత అలా పెట్టుంచారు. నేను మార్నింగ్ రాగానే కింద తీసేసి అర్జెంటుగా మీకు చెక్ చేసేదానికి తీసేమని చెప్పాను. మీరు ఒకసారి మీకు అనుమానం ఉంటే ఒకసారి కాల్ చేసి అడగండి. ఎందుకు చేస్తాను సార్, మీరు ఉన్నారు మిమ్మల్ని. నేను కొత్త మీకు చెప్పేస్తాను. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు చింతలపూడి రూరల్ హౌసింగ్ బోర్డులో మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 నెలలు కావస్తున్నా సరే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇంకా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో సమన్వయంగా ఎంతో బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కూడా ఎంతో కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కానీ అధికారులు వీళ్ళిద్దరూ వేరువేరు అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ధోరణి చాలా దారుణంగా ఉంది. ఈరోజు రూరల్ హౌసింగ్ బోర్డులో చంద్రబాబు గారి నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది చిత్రపటాలు వచ్చి ఈరోజుకి 20 డేస్ అవుతున్నా సరే అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫోటో ఒకటే పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో నేల మీద పెట్టడం జరిగింది. ఏంటని అడిగితే చిన్న సింపుల్గా వాళ్ళు మా దగ్గర మేకులు లేవు అని చెప్పారు. వెంటనే మేము మేకు తీసుకొచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు పటాలను మేము పక్కపక్కన ఆఫీసులో పెట్టడం జరిగింది. ఇంకా అధికారులు మేల్కొని ఇక్కడ ఉన్నటువంటి సొంగరోషన్ కుమార్ గారికి, అదేవిధంగా పుట్ట మహేష్ ఎంపీ గారికి మీరు సహకరిస్తూ అధికారులందరూ కూడా ప్రజలు మనల్ని పొందడానికి ప్రయత్నం చేయండి. మీరు వైఎస్ఆర్ గవర్నమెంట్ పోయి 2 నెలలు అవుతుంది, ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, తెలుసుకుంటే అధికారులందరికీ మంచిదని చెప్పేసి మేము ఎన్డీఏ ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.